నెల్లూరు నగరం దర్గామిటా ఎంజీబీ మాల్ సమీపంలో డాక్టర్ కాజామియా, డాక్టర్ ఎస్కే సిరాజులు నూతనంగా మోడర్న్ హోమియో హాస్పిటల్ను ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, నెల్లూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్లు ఇచ్చేసి హాస్పిటల్ను ప్రారంభించారు. ముందుగా డాక్టర్ కాజామియా, డాక్టర్ ఎస్కే సిరాజులు ముఖ్య అతిథులకు ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేసి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కాజామియా మీడియాతో మాట్లాడుతూ, నెల్లూరు ప్రజలకి అతి తక్కువ ఖర్చుతో హోమియో వైద్య సేవలు అందించేందుకు మోడర్న్ హోమియో హాస్పిటల్ను ప్రారంభించామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ప్రాథమిక వైద్య సంఘాల ఆంధ్ర రాష్ట ప్రెసిడెంట్ వై నాగేశ్వరరావు మాట్లాడుతూ, హోమియో వైద్యంలోనే సరికొత్త చరిత్ర సృష్టించాలని డాక్టర్ కాజామియా, డాక్టర్ ఎస్కే సిరాజులు హోమియో హాస్పిటల్ను ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మోడర్న్ హోమియో హాస్పిటల్ నెల్లూరు నగరంలో ఎంజీ మాల్ పక్క వీధిలోని శబరి శ్రీరామ రోడ్లో ఈరోజు జూలై 7న నూతనంగా ప్రారంభించబడింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మా టీడీపీ పెద్దలు, జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ బీదా రవిచంద్ర గారు, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, అదేవిధంగా ఏదైతే టీడీపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు అయినటువంటి శ్రీ హాజీ అబ్దుల్ అజీజ్ గారు, చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా భానుశ్రీ గారు, మలిశెట్టి వెంకటేశ్వర గారు, వీరందరూ మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మా మోడర్న్ హోమియో హాస్పిటల్కి విచ్చేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. వీరందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మోడర్న్ హోమియో హాస్పిటల్లో అత్యాధునికమైన వైద్య సేవలు అందించడానికి నేను డాక్టర్ షేక్ సిరాజ్, బిహెచ్ఎంఎస్ ఎండిఏఎం హోమియో వైద్య నిపుణులుగా ఈరోజు నెల్లూరు జిల్లాలోని ప్రజలందరికీ అతి తక్కువ ఖర్చుతో హోమియో వైద్యాన్ని అందించడానికి ఈరోజు ఈ మోడర్న్ హోమియో హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది. హోమియో వైద్యం అత్యాధునిక పద్ధతుల్లో దీర్ఘకాలిక, అదేవిధంగా మొండి వ్యాధులు, ఏదైనా చర్మ వ్యాధులు కానీ, థైరాయిడ్ ఇట్లాంటి వ్యాధులకి శాశ్వతంగా పరిష్కారం హోమియో వైద్యంలో దొరుకుతుంది. సో ప్రతి ఒక్కరికి అందుబాటులో నేను ఈ మోడర్న్ హోమియో హాస్పిటల్లో ఉంటాను. ఈరోజు ప్రారంభోత్సవానికి వచ్చిన అతిరథ మహారాజులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. నా పేరు వై నాగేశ్వరరావు, ప్రాథమిక వైద్య సంఘాల ఆంధ్ర రాష్ట్ర ప్రెసిడెంట్ని. అలాగే మా సోదరుడు సిరాజ్ అయినట్టు, మా సోదరుడు, మాకు ఆత్మమిత్రుడైనటువంటి కాజామే గారు, వాళ్ళ బాబు అయినటువంటి సిరాజ్ ఈరోజు నెల్లూరు జిల్లాలోనే ఒక నూతన అధ్యాయానికి తెరదీసి హోమియోలో కొత్త చరిత్ర సృష్టించాలని, అలాగే సుదూర ప్రాంతాల నుండి వచ్చే హోమియో వైద్యులందరికీ కష్టతరమైన కేసులు, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంగ్లీష్ మెడిసిన్గా అర్థం కానటువంటి కేసులన్నింటినీ కూడా తన హోమియోతోటి నూతన చరిత్ర సృష్టించి నెల్లూరు రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద మధ్యతరగతి గ్రామీణ ఉన్నటువంటి ప్రతి యొక్క పేషెంట్ కూడా అతి తక్కువ ఖర్చుతోటి చేస్తాడు. ఎందుకంటే అతి తక్కువ ఖర్చుతో ఈ వైద్యాన్ని చేయాలని పట్టుదలతో వచ్చిన శ్రీరాజ్కి ఎప్పుడు మా సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే మా మిత్రుడు కొడుకైనటువంటి మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వృత్తిలో బాగా కృషి చేసి అందరి మన్నలు పొంది ప్రజల యొక్క మన్నలతోటి నెల్లూరు జిల్లాలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మా కోరిక.
దిన శుభాకాంక్షలు. జనం కోసం ఆనం, ఆనం వెంటే ఉంటాం మనం. మా అభిమాన నాయకుడు, ప్రజా సేవకుడు, పెద్ద ఆయన, ఆత్మకూరు శాసనసభ్యులు, రాష్ట్ర దేవాదయ ధర్మాదయ శాఖ మాధ్యులు, గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు గుండ్లపల్లి శ్రీనివాస యాదవ్, టీడీపీ మండలాధ్యక్షుడు బాణా శ్రీనివాసరెడ్డి, టీడీపీ జిల్లా మాజీ కార్యదర్శి బాణా తేజారెడ్డి, టీడీపీ యువ నాయకులు సంగం మండలం పొట్టపల్లి ఆనంద్, కొరమర్ల టీడీపీ కార్యదర్శి కృష్ణ, ఎస్ఎస్ఎల్ టీడీపీ నాయకులు, గాంధీ జనసంఘం.